లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికి పరిమితమై పనులు లేక ఇబ్బందులు పడుతున్న పల్లె ప్రజలను ఈ కష్టకాలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకుందన్నారు దౌలతాబాద్ ఎంపీడీఓ మచ్చందర్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీ పరిధిలలోని మమ్మషాపూర్, గొడుగుపల్లి, తిరుమలాపూర్, ఇందుప్రియ, దొమ్మాట గ్రామాలతో పాటు పలు గ్రామాలలో 5,500 మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపు రావడంతో దాదాపు నెల రోజులుగా ఇండ్లకే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ జీవనాన్ని గడిపిన ప్రజలకు ఉపాధి హామీ పనులు ఊపిరి పీల్చుకున్నాయన్నారు. గ్రామాలలోని ప్రజలు నూతన జాబ్ కార్డ్ పొందడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలను అందజేసి నూతన కార్డును పొందుపరుచుకోవాలన్నారు. అలాగే గ్రామాలలో తమ తమ పంట పొలాల్లోకి చెరువు మట్టిని తరలించుకునేందుకు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి రైతు పట్టాదారు పాస్ పుస్తక జిరాక్స్ కాపీని అందించాలని దౌలతాబాద్ ఎంపీడీఓ మచ్చేందర్ తెలిపారు. ఈ యొక్క ఉపాధి హామీ పనులలో చెరువులలో నుండి మట్టి తోలే పని మరియు గ్రామ పొలాల్లో మొత్తం మీద పొలాల్లో మన ల్యాండ్ లెవెలింగ్ పనులు ఈరోజు 5,500 పైగా జనాలు హాజరయ్యి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పనిచేసిన వాళ్ళందరికీ వారం రోజుల లోపల వేతనాలు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశము సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.